హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే ఫ్రైడే ఏ పనులు చేస్తాను చూ చూపిస్తాను చూడండి ఫ్రైడే ఉదయాన్ని ఇల్లంతా క్లీన్ చేసి డస్టింగ్ పెట్టి అంటలు తోమేసి స్నానం చేసి పసుపు రాసి బొట్లు పెడతానండి ప్రతి ఫ్రైడే కూడా ఇలా పసుపు రాసి అయితే బొట్టులు పెట్టుకుంటానండి అలా పెట్టుకుంటే ఒక ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే మాత్రం ఫ్రైడే అయితే కంపల్సరీగా పెడతాను మిగతా రోజులైతే ఏం చేసినా చేయకపోయినా పై ఫ్రైడే మాత్రం నాకంటూ స్పెషల్ అయితే చేస్తానండి అలా పూజ పూజ చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత వంట చేస్తానండి వంట అయితే ఫ్రైడే రోజు అయితే ముందు చేయను అప్పుడే తోట గో గోంగారు కోయడానికి మా పెరట్లోకి వెళ్ళానండి అది ముందు రోజు చేస్తాను అది ఎందుకంటే ఫ్రైడే పని ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందు రోజు సాయంత్రం వెళ్ళి గోంగారు కోసుకొని తెచ్చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి ఎందుకంటే ఉదయాన్నీ మళ్ళీ పనులన్నీ చేసి అవన్నీ తేవాలంటే టైం అయితే చాలా ఎక్కువ అయిపోతుంది అసలు నాకు పని అవ్వదండి చాలా పని ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది ఆ తర్వాత వంట అయితే చేస్తానండి చూసారా గోంగూరకు వెళ్ళాను గోంగూర మీకు చూపిస్తున్నాను కందపప్పు పెసరపప్పు కలిగేసి పెట్టుకున్నానండి నానబెట్టుకున్నాను పక్కన నానబెట్టుకున్న తర్వాత గోంగూర కూడా కడిగేసి నానబెట్టానండి పక్కన అలాగే ఉల్లిపాయలు పచ్చరకాయలు కూడా కట్ చేసేసి పెట్టేసుకున్నాను అవన్నీ పట్ చేస్తున్న తర్వాత కుక్కర్ తీసుకొని గోంగూర చూపిస్తున్నాను అనమాట కుక్కర్ తీసుకొని గోంగూర అందులో వేస్తున్నాను గోంగూర పప్పు ఉంచిన దాంట్లో గోంగూర వేసుకొని పసుపు కారం రెండు స్పూన్లు కారం పసుపు వేస్తే పసురు వాసన రాకుండా ఉంటుందని చిటికెడ వేస్తానండి అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసి వాటర్ వేసేసి వాటర్ వేసి కుక్కర్ మోత పెట్టేస్తానండి మీకు కూడా ఫ్రైడ్ అయితే పని ఎక్కువ ఉంటుందా నాకైతే అలా అనిపిస్తుంది అలసిపోయినా అన్నట్టుగా అనిపిస్తుంది అందుకే పెద్దగా ఏవి కూరలు అండి వండనండి సింపుల్గా ఉండే కూరలే చేసేస్తాను అందుకోసం పప్పు గోంగూర అయితే బేగ అయిపోద్ది పప్పు గోంగూర పెట్టానండి అన్నీ వేసి కుక్కర్లో పెట్టేస్తే టెన్ మినిట్స్లో అయిపోద్ది చాలా సింపుల్గా అయిపోద్ది చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు అయితే ఉడికిపోయిందండి ఐదు ఆరు విజలు వేస్తే పప్పు ఉడికిపోతుంది కానీ ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే కుక్కర్లో పెట్టేస్తాం కదా గోంగూర పులుపుకైతే అయితే బేగా అందుకే కొద్దిగా ఎక్కువ విజలు కొట్టించాలి మా కుక్కర్ అయితే బేగానే ఉడికిపోతుంది ఒక ఐదు ఆరు విజిల్స్ అయితే అయిపోద్ది తర్వాత కొద్దిగా చిక్కగా ఉంటే అందులో వాటర్ వేసుకొని బాగా పప్పు అంతా కద మెదుపుకోవాలి మెదుపుకున్న తర్వాత ఉప్పు వేసి కలిపానండి కలిపిన తర్వాత కలుపుకొని కళాయి మీద ఆయిల్ వేసి స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని అందులోకి ఎండువిరపకాయలు జీలకర్ర పోపులు ఎల్లుల్లిపాయలు అన్నీ వేసి బాగా వేపానండి బాగా వేపి కరివేపాకు కూడా వేస్తాను అందులో అది ఆ కరివేపాకు కూడా మా చెట్టుదేనండి ఫ్రెష్ కరివేపాకు అందుకే అంత గ్రీన గ్రీనరీగా ఉంది అలాగే ఇంగవ ఇంగువ అయితే వేసుకుంటే పులుపు ఉంటుంది కాబట్టి పప్పు గోంగూరలో ఇంగ వేసుకుంటే ఆ పులుపు ననుస్తుందండి టేస్ట్ బాగుంటుంది ఇంగువ అయితే కంపల్సరీగా వేస్తానండి నేనైతే మాత్రం కొద్దిగా అలాగే ఆయిల్ కూడా వేస్తాను పోపుకి పప్పు గోంగూరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే బా టేస్ట్ బాగుంటుంది అప్పుడు పోపు వేసేస్తానండి పోపు వేగిపోయిన తర్వాత అలా మూత పెట్టుకోవాలి లేదంటే ఇల్లు అంతా ధూలు పెట్టేసి ఆయిల్ ఆయిల్ అయిపోతుంది గోంగూర అయితే రెడీ అయిపోయిందండి గోంగూర రెడీ అయిపోయిన కంటే ముందు నేను అప్పడా లేపి పక్కన ఫస్ట్ పెట్టుకున్నానండి ఫస్ట్ తర్వాత రైస్ రైస్ కూడా పెట్టాను రైస్ కుకింగ్ అయిపోయింది అప్పడా లేపేస్తాను అన్నీ అయిపోయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి